రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా అన్న 350 సీసీ ఇది. ఓకే, బండి మాత్రం సూపర్ కండిషన్లో ఉంది, స్క్రాచ్లెస్ బండి, నీట్ కండిషన్, సింగిల్ ఓనర్ యూజ్. 2014 మోడల్ ఉందన్న. 2014 ఇది. అవును, కిలోమీటర్ ఏమో 12,000 కిలోమీటర్ నడిచింది బండి. 12,000 కిలోమీటర్స్. అవును, చాలా నీట్ కండిషన్లో ఉందన్న. ఓకే, దీని ప్రైస్ ఏమో 2014 ప్రైస్ 72 ఉంది మార్కెట్ ప్రైస్. ఓకే, 72 63-64 వరకు మనం కస్టమర్ని ఇచ్చేస్తాం నెగోషియబుల్ చేసేసి. అన్నా పల్సర్ 220 2017 మోడల్ ఉందన్న. 2017 మోడల్ ఇది. అవును, చాలా నీట్ బండి ఉంది. కిలోమీటర్ ఏమో 23,400 చేంజ్ తిరిగింది బండి. 23,483 కిలోమీటర్స్ తిరిగిందన్న. అవునన్న. ఓకే, ఇది ఎంత చెప్తున్నారు మీరు ప్రైస్? ఇది మనం ఇది అయితే 67,000 చెప్తున్నామన్న. 67 నెగోషియబుల్ చేసి 64 వరకు కూడా ఇచ్చేస్తాం. కంపెనీది స్టార్ సిటీ ఉందన్న. ఓకే, 65 మైలేజ్ ఇస్తుంది, 65-70 మైలేజ్ వస్తుంది. 12,000 లో ఇచ్చేస్తా అన్న బండి. 12,000 వచ్చేస్తుంది. ఇది సుజుకి యాక్సెస్ అన్న, 125. ఓకే, 16,000 అన్న ప్రైస్. ప్రైస్ 16,000 లో వచ్చేస్తుంది మనకు. అవును, ఓన్లీ 16,000. ఓన్లీ 16,000 ప్రైజే చెప్పారో జెన్యునే కదన్న. అవునన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్జీ బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నా దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయల్ మోటార్స్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి వీళ్ళ స్పెషాలిటీ ఏంటిది అంటే, వీళ్ళ దగ్గర A to Z లో ఎండ్ తీసుకొని హై ఎండ్ మోడల్స్ వరకు ప్రతి ఒక్క వెహికల్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్, విత్ రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు. అయితే వీళ్ళ లొకేషన్ వచ్చేసేసి కుక్కట్పల్లి పిల్లర్ నంబర్ 843 దగ్గర ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అలాగే వీళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ అవైలబిలిటీ ఉంది, అలాగే పార్కింగ్ సేల్ కూడా అవైలబిలిటీ ఉంది. అంతేకాదు, ఒకవేళ మీరు మీ వెహికల్స్ని వీళ్ళ దగ్గర రిపేర్ కూడా చేయించవచ్చు ఫ్రెండ్స్. అయితే వీళ్ళు వచ్చేసేసి ఇంకొకటి వెహికల్స్కి వచ్చేసేసి ప్రతి వెహికల్కి కూడా వీళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ పర్చేజ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు 6 మంత్స్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 మంత్స్ వారంటీలో కూడా వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటి ఇది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే, మనకు ఆ 6 మంత్స్ వారంటీలో వీళ్ళ దగ్గరనే సర్వీసింగ్ చేయించుకోవాలి. మరి సర్వీసింగ్ వీళ్ళ దగ్గర చేయించుకుంటే ఛార్జెస్ ఎక్కువ చేస్తారని మీకు అనుమానం రావచ్చు ఫ్రెండ్స్. అయితే సర్వీస్ ఛార్జ్ అనేది 20 రూపాయలు వీళ్ళు తీసుకోరు ఫ్రెండ్స్, జస్ట్ వీళ్ళు తీసుకునే వల్ల ఆయిల్ ఛార్జెస్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. పూర్తి వీడియో చూడండి, మీకు ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుంది. అలాగే ఒకవేళ మీకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే దయచేసి మీ దగ్గరలో ఉన్న ఒక మెకానిక్ని తీసుకొని వెళ్ళి అతనితో చెక్ చేయించి వెహికల్ మాత్రం పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు, వీళ్ళ దగ్గర వచ్చేసి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది, ఈఎంఐ త్రూగా మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఒకసారి కంప్లీట్ వీడియో చూడండి, మీకు ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమవుతాయి. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు బాబు. షాప్ పేరు? రాయల్ మోటార్స్ అన్న. అవును. ఈ లొకేషన్ ఎక్సాక్ట్లీ? కుకట్పల్లి మెట్రో పిల్లర్ నంబర్ 843 బిసైడ్ సాగర్ రెస్టారెంట్. పిల్లర్ నంబర్ 843. అచ్చా, మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ సంబంధించి ప్రతి ఒక్కరు దొరుకుతాయి కదా అన్న? అవునన్నా. చూపిస్తారా? నా చూపిస్తానా అన్న. ఈ వెహికల్ ఏంటన్నా? ఇది హార్లీ డేవిడ్సన్ అన్న. హార్లీ డేవిడ్సన్? అవునన్నా. ఓకే, సీసీ ఏముంటుంది? 750 సీసీ. 750 సీసీ ఉంటుంది. అవునన్నా. సింగిల్ ఓనర్ యూస్? సింగిల్ ఓనర్ అన్నా. అవును. స్క్రాచ్ లెస్ బండి ఉందన్నా. ఏ ఇయర్ మోడల్? 2016 మోడల్. 2016 మోడల్. అవును, సూపర్ కండిషన్ ఉంటుంది, సింగిల్ ఓనర్, జెన్యున్ వెహికల్ అన్నా. ప్రైస్ ఎంత చెప్తున్నారు మీరు? 3,20,000 ఉందన్నా మార్కెట్ ప్రైస్. 3,20,000? అవును, నెగోషియబుల్. అవి 2,65,000-60,000 వరకు మనం నెగోషియబుల్ చేసి కస్టమర్ని ఇచ్చేస్తాం. 2,60,000 ఇచ్చేసేస్తారు మీరు? అవును, ఇస్తామన్నా. ఇప్పుడైతే 8,900 చేసి తిరిగింది అన్న. 8,952 కిలోమీటర్స్ వరకు తిరిగింది. ఒకవేళ రిజిస్ట్రేషన్ మీరే చెప్పిస్తారా? రిజిస్ట్రేషన్ అయితే మనమే చెప్పిస్తాం, కానీ దానికి సపరేట్ అమౌంట్ ఉంటుంది. సపరేట్ ఛార్జెస్ పే చేసుకోవాలి. అవును. నెక్స్ట్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ అన్న. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా అన్న,
350cc. ఓకే. బండి మాత్రం సూపర్ కండిషన్ లో ఉంది, స్క్రాచ్ లెస్ బండి, నీట్ కండిషన్, సింగిల్ ఓనర్ యూజ్. 2014 మోడల్ ఉందన్న. 2014 ఇది. అవును. కిలోమీటర్ ఏమో 12000 కిలోమీటర్ నడిచింది బండి. 12000 కిలోమీటర్ నడిచింది. అవును. చాలా నీట్ కండిషన్ లో ఉందన్న. ఓకే. దీని 72 ఉంది మార్కెట్ ప్రైస్. ఓకే 72. 63-64 వరకు మనం కస్టమర్ని ఇచ్చేస్తాం, నెగోషియబుల్ చేసేసి. ఓకే 63 వరకు ఇచ్చేస్తా అంటున్నారు. అవును. మన ఒకవేళ మనం ఈ వెహికల్స్ పర్చేజ్ చేయాలంటే మనం మెకానిక్ ని తీసుకొని రావచ్చా? సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ ఉంటుంది మీకు. ఏదైనా బండి తీసుకుంటే మన దగ్గర నుంచి సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ ఇస్తాం. అచ్చా, ఇప్పుడు మీరు 3 సర్వీస్ ఫ్రీ ఉంటుంది. 2 మంత్స్ కి ఒకసారి సర్వీస్ మా దగ్గర చేయించుకుంటేనే మనం 3 ఇది ఇంజన్ వారంటీ 6 మంత్స్ ఇస్తాం. అచ్చా, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రైస్ అయితే జెన్యున్ కదన్నా? జెన్యున్ అన్న. ఓకే అన్న. నెక్స్ట్ వెహికల్ హోండా యూనికార్న్ ఉందన్న. 150cc వెహికల్. 150cc వెహికల్ ఆ? చాలా నీడ్ బండి ఉందన్న. ఆ? కిలోమీటర్ అన్న? 39,000. 39,000 తిరిగింది బండి. అవును. 2014 వెహికల్ అని చెప్తున్నారు కదా మీరు? 2016 మోడల్ వెహికల్. 2016 మోడల్ సారీ. అవును. ఓకే, ఎంత చెప్తున్నారు అన్న దీని ప్రైస్? దీని ప్రైస్ చూడనా, 58,000 కి కస్టమర్ ఇస్తాం మనం. చాలా నీట్ బండి ఉంటుంది. 58,000 నెగోషియబుల్ చేస్తే 57-55 వరకు కూడా నేను ఇచ్చేస్తా. 55,000 ఎందుకంటే డైలీ నా దగ్గర రొటేషన్ కి ఒక 20 వెహికల్ వస్తాయి, 20 వెహికల్ పోతుంది. అట్లా ఏం లేదు. పార్కింగ్ సెల్ కూడా ఉంటుందా? పార్కింగ్ సెల్ కూడా ఉంటుంది, అవైలబుల్ ఉంది అది కూడా. సూపర్ అన్న. ఓకే, నెక్స్ట్ వెహికల్ అన్న? నెక్స్ట్ వెహికల్ ఏంటిదన్న ఇది? పల్సర్ 220 అన్న. పల్సర్ 220. 2017 మోడల్ ఉందన్న. 2017 మోడల్ ఇది. అవును. చాలా నీడ్ బండి ఉంది. కిలోమీటర్ ఏమో 23,400 చేంజ్ తిరిగింది బండి. 23,483 కిలోమీటర్స్ తిరిగిందన్న. అవునన్నా. ఓకే, ఇది ఎంత చెప్తున్నారు మీరు ప్రైస్? ఇది మనం ఇది అయితే 67,000 చెప్తున్నాం అన్న. 67,000 నెగోషియబుల్ చేసి 64 వరకు కూడా ఇచ్చేస్తాం. 64 వరకు ఇచ్చేస్తారు. అవును. మనం మీరు మెకానిక్ కావాలంటే మెకానిక్ కూడా తీసుకుని రావచ్చు. అలాగే మీ దగ్గర 6 మంత్స్ వారంటీ అయితే ఇస్తారు మీరు? ఇంజన్ వారంటీ 6 మంత్స్ ఇంజన్ వారంటీ విత్ 3 సర్వీస్ ఫ్రీ. ఓకే, ఫ్రీ 3 సర్వీసెస్ కూడా ఇస్తారు మీరు? సర్వీసింగ్ కూడా? అవును. స్క్రాచ్ లెస్ బండి ఉంటుంది అన్న, సింగిల్ ఓనర్ వాడిన బండి మనం తీసుకుంటాం డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి, నాట్ డీలర్స్. ఓకే అన్న. నెక్స్ట్ వెహికల్? అచ్చా, ఈ వెహికల్ అన్న నెక్స్ట్? హోండా షైన్ అన్న, 2016 మోడల్. ఓకే, చాలా నీడ్ వెహికల్ ఉందన్న. 38,000 కి ప్రైస్ ఉంది ఇది. 38,000 38,000 ఇది. ఇది కూడా షైన్, 2020 మోడల్. 2020 మోడల్. 72,000 వచ్చేసింది మనకి. అవును. ఓకే అన్న. నెక్స్ట్ వెహికల్? నెక్స్ట్ వెహికల్ ఇంపీరియల్ బెన్లీ ఇంపీరియల్. 400cc అన్న ఇంపీరియల్. చాలా నీట్ కండిషన్ ఉందన్న. సింగిల్ ఓనర్ వాడిన బండి ఉంది. సింగిల్ ఓనర్ అన్న? అవును, సింగిల్ ఓనర్. అన్నీ మన దగ్గర సింగిల్ ఓనర్ ఉంటుంది, డైరెక్ట్ షోరూమ్ నుంచి లింక్ ఉంటుంది. ఏ ఇయర్ మోడల్ అన్న ఇది? 2020 మోడల్ అన్న. 2020 మోడల్. ఓకే, చాలా నీట్ కండిషన్లో ఉంటుంది బండి మన దగ్గర. ఎందుకంటే మనం వారంటీ, 3 సర్వీస్ అన్నీ ఫ్రీ ఉంటుంది కదా మన దగ్గర, దానికోసం. ఎంత చెప్తున్నారు ఇది? ఇది ఉందన్న, మార్కెట్ ప్రైస్ అయితే 180-185 ఉంది. ఓకే, మనం నెగోషియబుల్ చేసేసి 160,000 ఇచ్చేస్తాం. 1.5 ఇచ్చేస్తారు? 1.6 ఇస్తాం. 1.6? అవును, నాట్ 1.5, 1.6. మీరు చెప్తున్న ప్రైస్ అయితే జెన్యునే కదా? జెన్యున్ అన్న. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ డ్రైవింగ్ అంటే జెన్యున్ రీడింగ్ కదా? అవును. ఓకే, మీరే రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తారు, దానికి ఎక్స్ట్రా చార్జెస్ అనేది పే చేసుకోవచ్చు సార్ కస్టమర్. అవును. ఇంకా దాంతోపాటు మీరు 6 మంత్స్ వారంటీ కూడా ఇస్తారు మీరు? ఇంజన్ ఫ్రీ సర్వీస్ ఫ్రీ కూడా ఉంటాం. ఫ్రీ 3 సర్వీసెస్ కూడా ఇస్తారు మీరు? అవును. సూపర్ అన్న. నెక్స్ట్? యమహా ఎఫ్జెడ్ అన్న. యమహా ఎఫ్జెడ్ ఆ? 2014 మోడల్. ఓకే, ఎంత చెప్తున్నారు ఇది? 44,000 అన్న. 44,000 చెప్తున్నాం. నెగోషియబుల్ కూడా అవుతుంది, అన్ని వెహికల్ కి నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ ఉంటుంది అన్న. ఇంకొకటి మీరు చెప్తున్నారు కదా 6 మంత్స్ వారంటీ అనేది, జెన్యున్ గా మీరు 6 మంత్స్ వారంటీ ఇస్తారా? 6 మంత్స్ వారంటీ జెన్యున్ గా ఇస్తాం. మా దగ్గర 3 సర్వీస్ చేపియాలి, 2 మంత్స్ కి ఒకసారి సర్వీస్ చేపిస్తేనే, అదే రిసిప్ట్ ఉంటేనే మనం 6 మంత్స్ ఇంజన్ వారంటీ ఇస్తాం. అచ్చా, మీ దగ్గర వచ్చి సర్వీస్ చేపియాలి? అవును, చేపియాలి. అచ్చా, సర్వీస్ చార్జెస్ ఏముంటుంది? సర్వీస్ చార్జెస్ ఓన్లీ ఆయిల్ డబ్బులు తీసుకుంటాం అంతే, మిగతాది ఏమి ఉండదు. అవును, లేబర్ చార్జెస్ అంతా ఫ్రీ. ఫ్రీ ఇంజన్ వారంటీ 6 మంత్స్ ఉంటుంది. మీరు క్లియర్ గా కట్ చెప్పేస్తున్నారు, మీ దగ్గర సర్వీస్ చేపిస్తేనే వారంటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. అవును, అంతే కదా. అవును, ఒకటి తీసుకుని వెళ్తే మళ్ళీ వేరే కస్టమర్ కి కూడా పట్టుకుని తీసుకుని రావాలి మళ్ళీ ఇంకొకటి బండికి.
అట్లా ఉంది ఏమో అది. నెక్స్ట్ R15 ఉంది, యమా R15 ఓకే, V1 2000 లెవెల్ మోడల్ అన్న. ఓకే 29,000 అవును. చాలా నీట్ కండిషన్ ఉంటుంది, అన్ని సింగిల్ ఓనర్ బండిస్ ఉంటుంది. ఓకే సరే అన్న. నెక్స్ట్ వెహికల్ అన్న? నెక్స్ట్ వెహికల్ పల్సర్ 220 బజాజ్. సింగల్ ఓనర్ యూస్. 10,000 కిలోమీటర్ నడిచింది బండి. 10,000 కిలోమీటర్స్ నడిచింది అవును. 87,000 చెప్తున్నాం మనం, 85 కూడా ఇచ్చేస్తాం కస్టమర్ తో మాట్లాడుతూ. 85-84 కూడా వచ్చేస్తే ఇచ్చేస్తాను. మాట్లాడితే నెగోషియబుల్ ఉంటుంది. 84-85,000 కి ఇచ్చేస్తాం. నెక్స్ట్ అది కూడా పల్సర్ AS. ఓకే 2014 మోడల్ అన్న. పల్సర్ 2014 అవును. చాలా నీట్ వెహికల్ ఉందన్న. సీసీ 150 సీసీ ఉంటుంది. ఓకే చాలా నీట్ కండిషన్ ఉంది బండి ఇది. ఓకే ఎంత చెప్తున్నారు మీరు ఇది? ఇది ఇచ్చేస్తాను 28,000 కి. 28,000 ఇచ్చేస్తా. ఇచ్చేస్తా. చాలా నీట్ వెహికల్ ఉంది. నాన్ యాక్సిడెంటల్ సింగిల్ డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటానా, నాట్ ఫర్ డీలర్స్. మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసి మనం మెకానిక్ కూడా తీసుకొని వచ్చి తీసుకోవాలి అంతే. ఓకే అన్న. నెక్స్ట్ వెహికల్? నెక్స్ట్ వెహికల్ బజాజ్ పల్సర్ 125 సీసీ అవును. ఓకే 2021 మోడల్. ఓకే 2021 అంటే లేటెస్ట్ మోడల్ ఇది అవును. ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ అయిందన్న ఇది? 10,400 అన్న. 10,400 డైరెక్ట్ కస్టమరే. ఓకే ఎంత చెప్తున్నారు మీ అమౌంట్? ఇది అమౌంట్ అయితే చెప్తున్నాం 80,000. ఓకే 77,000 కి కూడా ఇచ్చేస్తాను నేను. సో మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఫైనల్ అయిపోతుంది. 77,000 అవును. డైరెక్ట్ డీలర్ ప్రైస్ లో బండి కస్టమర్కి ఇచ్చేస్తా. నెక్స్ట్ అన్న? నెక్స్ట్ అది కూడా పల్సర్ బజాజ్ పల్సర్ 150. ఓకే 2019 మోడల్ అన్న. 2019 మోడల్ అవును. ఓకే ఎంత చెప్తున్నారు? 67,000 ఫైనల్ ప్రైస్. ఫైనల్ ప్రైస్ ఆ? 2017 ది. అవును. 2019 ది. ఆ లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ మోడల్ సూపర్ అన్న. ఓకే వారంటీ కూడా వస్తుంది. 6 మంత్స్ ఇంజన్ వారంటీ విత్ 3 సర్వీస్ ఫ్రీ. నెక్స్ట్ వెహికల్ అది కూడా బజాజ్ పల్సర్ 2011 మోడల్. ఓకే 28,000 చెప్తున్నా అన్న. 26,000-25,000 కి కూడా చేస్తాను నేను కస్టమర్. 2000 లెవెల్ మోడల్ కానీ బండి సింగిల్ ఓనర్ యూస్ జెన్యున్. అవును. పల్సర్ 150 2010 మోడల్. అవును. 23,000 అన్న. నెగోషియబుల్ చేస్తే అదే 22,000 20,000 కూడా వచ్చేస్తా. మాట్లాడితే అవుతుంది ఏదన్నా. షైన్ 2014 మోడల్. 2014 మోడల్ సింగిల్ ఓనర్ యూస్. ఓకే గ్లాస్ లాగా ఉంటుంది బండి. ఓకే ఎంత అంటున్నారు? ఇది వచ్చేస్తుంది అన్న 38,000 కి వస్తుంది. ఫైనల్ అమౌంట్ వచ్చేసి 38,000 వచ్చేస్తుంది. అవును. మాట్లాడితే 37-36 కూడా వచ్చేస్తా నేను. నెగోషియబుల్ అవుతుంది అన్న, అన్ని వెహికల్స్ కి నెగోషియబుల్ ఉంటుంది నీకు. సూపర్ అన్న. ఓకే అన్న. నెక్స్ట్ వెహికల్? నెక్స్ట్ వెహికల్ ఇది డ్రీమ్ యోగా 2013 మోడల్. ఓకే చాలా నీట్ కండిషన్ ఉంది. ఎంత చెప్తున్నారు మీరు ఇది? ఇది చూడు అన్న 33,000. 33,000 చెప్తున్నారు. అవును 28,000 కి ఇచ్చేస్తా కస్టమర్. చాలా నీట్ కండిషన్ లో ఉంటుంది బండి మన దగ్గర. ఓకే ఈ నెక్స్ట్ వెహికల్ ఏంటి? టీవీఎస్ కంపెనీది స్టార్ సిటీ ఉందన్న. ఓకే 65 మైలేజ్ ఇస్తుంది. 65-70 మైలేజ్ వస్తుంది. ఓకే 2005 మోడల్ ఉంది. ఓకే 12,000 లో వచ్చేస్తా అన్న బండి. 12,000 వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. దీనికి కూడా మన మ్యాట్ వీల్స్ అన్నీ ఉంటాయి. 6 మంత్స్ వారంటీ జెన్యున్. అచ్చా జెన్యున్ ఉంటే 6 మంత్స్ వారంటీ వస్తుంది. ఎవరు ఇయ్యాడన్న మార్కెట్ లో వారంటీ గ్యారంటీ? అచ్చా ఓకే. మన దగ్గర ఏముందంటే ఒకటితోని 10 రావాలి ఇంకా. అచ్చా ఈ ఒకటి వెహికల్ పోతే ఏం కాదు, ఇంకా 10 వెళ్ళాలి నా దగ్గర. ఎట్లా ఉంటుంది నా కాన్ఫిడెన్స్? సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అంటున్నారు. అవును ఇలా మీ దగ్గర ప్రతి ఒక్క వెహికల్ దొరుకుతుంటుంది. దొరుకుతుంది అన్న, ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ వెహికల్స్. నెక్స్ట్ ఈ వెహికల్ ఏంటి అన్న? హోండా సివిఆర్ అన్న. ఓకే ఏ ఇయర్ మోడల్ ఇది? 2011 మోడల్. 2011 మోడల్ అవును. ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ చేసి వచ్చాను ఇది? ఇది 32,000 కిలోమీటర్ నడిచింది అన్న. ఓకే అమౌంట్ ఎంత చెప్తున్నారు దీన్ని మీరు? అమౌంట్ మార్కెట్ ప్రైస్ అయితే 55,000 అన్న. ఓకే మనం అయితే 38-40,000 కి ఇచ్చేస్తాం. 38-40,000 ఇచ్చేస్తారు. ఇక్కడ వచ్చి మాట్లాడితే మనకి ఎంత అనేది ఫైనల్ చేసుకోవచ్చు. మనం వచ్చి మాట్లాడితే అవునా, మీరు కాల్ లింక్ అంటే బెటర్, ఇక్కడ విజిట్ చేస్తే బెటర్ అని చెప్తున్నా. అవును. ఓకే అన్న. నెక్స్ట్ వెహికల్? ఇది కూడా హోండా సివిఆర్. సేమ్ మోడల్స్ రెండు కూడా? సేమ్ మోడల్స్. ఓకే అంటే ఇది 16 మోడల్. మోడల్ వేరే ఉంటుంది.
వెహికల్స్ ఏమో సేమ్ ఉంది 150 cc. ఓకే 2016 మోడల్ ఇది. ఎంత చెప్తున్నారు మీరు? 70,000 చెప్తున్నామన్న. 70,000 చెప్తున్నారు? అవును. నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ అయితే ఇక్కడ ఉండదు. అవును. సేమ్ మన వారంటీ అయితే అన్నిటి మీద అప్లికేబుల్ అవుతుంది మన దగ్గర. అవును. టీవీఎస్ ఎంటార్క్. ఓకే 2018 మోడల్. 2018 చాలా నీట్ కండిషన్ ఉందన్న. ఓకే సింగిల్ ఓనర్ యూజ్. 11,000 కిలోమీటర్ నడిచింది. ఇది మార్కెట్ ప్రైస్ ఏమో 55,000. ఫైనల్ అమౌంట్ ఇది? ఇది 48 అన్న ఫైనల్. 48 లో ఇచ్చేస్తారు మీరు? అవును. ఇది హోండా యాక్టివా 2019 మోడల్. ఓకే 65,000 లో మార్కెట్ ప్రైస్ ఉందన్న. ఓకే 58,000 కి ఇచ్చేసా. 2019 మోడల్. 5G. ఇది బంద్ అయిపోయింది షోరూమ్ నుంచి. మీ దగ్గర అలాగే పార్కింగ్ సెల్స్ కూడా అవైలబిలిటీ ఉంది కదా? అన్నీ అన్నీ ఉన్నాయి అన్న. చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. ఇది ఏ వెహికల్ అన్న? ఇది ఇది కూడా హోండా యాక్టివా. ఓకే 2017 మోడల్. 2017 మోడల్ ఇది? అవును. అచ్చా ఎంత చెప్తున్నారు మీరు? 42,000. 42,000 చెప్తున్నారు మీరు? అవును. ఓకే అన్న నెక్స్ట్ స్టాక్ ఇట్లా మనకు హోండా ఇట్లా ఉంటూనే ఉంటాయి కదా వెహికల్స్? ఇట్లా అవును అన్న. ఓకే ఇలా ఇది ఇదే మోడల్ అన్న? ఇది ఇది హోండా గ్రాజియా అన్న. హోండా కంపెనీది గ్రాజియా వెహికల్. ఓకే 2018 మోడల్. 2018 మోడల్ ఎంత చెప్తున్నారు? 48,000 అన్న ఫైనల్. ఫైనల్ 48,000 వచ్చేస్తుంది మనకి. ఇది కూడా హోండా గ్రాజియా. ఓకే 52,000 ఇచ్చేస్తా. ఇది అయితే 19 మోడల్. 52,000 ఇచ్చేస్తారు మీరు? అవును. ఓకే నెక్స్ట్ అన్న? హీరో హీరో కంపెనీ ఇది. హీరో మైస్ట్రో ఎడ్జ్. ఓకే 2017 మోడల్. ఓకే 38,000 ఇచ్చేస్తానా? 38,000 ఇచ్చేస్తారు మీరు? అవును. నెక్స్ట్ 2018 మోడల్ మైస్ట్రో ఎడ్జ్. ఇది కూడా సిల్వర్ కలర్. ఓకే చాలా నీట్ కండిషన్ ఉంటుంది అన్న. ఓకే 42,000 లో ఇచ్చేస్తా. ఇది అయితే 42,000 లో ఇచ్చేస్తా. అవును. సో ఇలా మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ దొరుకుతాయని చెప్తున్నారు. ఓకే హీరో ప్లెజర్ అన్న. చాలా మంది లేడీస్ కోసం తీసుకుంటారు. ఇది లేడీస్ వాడడం కోసం. 2011 మోడల్. 2011 అవును. ఓకే చాలా నీట్ కండిషన్ ఉంది. ఎంత చెప్తున్నారు ఇది? ఇది చూడన్నా మనకి 22,000 లో వచ్చేస్తుంది. 22,000 లో వచ్చేస్తుంది? 22,000-23,000 లో వచ్చేస్తాను నేను కస్టమర్కి డైరెక్ట్. లేడీస్ చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు ఈ బండి. మీరు వచ్చి చెక్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు విత్ మెకానిక్స్. అవును. ఇది సుజుకి యాక్సెస్ అన్న 125. ఓకే 2011 మోడల్ అన్న. 2011 మోడల్. అవును 16,000 అన్న ప్రైస్. ప్రైస్ 16,000 లో వచ్చేస్తుంది మనకు. అవును అన్ని జెన్యున్ అన్న. 6 మంత్స్ ఇంజన్ వారంటీ, 3 సర్వీస్ ఫ్రీ. ఓకే మా దగ్గర సర్వీస్ చేపించుకుంటేనే 3 టైమ్స్, 2 మంత్స్ కి ఒకసారి. సండే ఎవ్రీ డే ఓపెన్ ఉంటుంది. ఇయర్ 365 డేస్ ఓపెన్ ఉంటుంది. అచ్చా మీరు కస్టమర్స్ ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ మీరు కాల్ చేసేటంటే డైరెక్ట్ ఒక ఫ్రీలీగా వచ్చి విజిట్ చేసేవచ్చు కదన్నా? అవునన్నా. కొనకుండా విజిట్ చేయవచ్చు. అవును. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న ఇంటర్వ్యూ ఇచ్చాను. ఓకే థ్యాంక్ యూ.